ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలను అధిగమిస్తూ వాయువేగంతో దూసుకుపోతుంది. ఎందులోనా అని కంగారు పడకండి. ఏపీ రికార్డ్ క్రియేట్ చేస్తుంది అభివృద్ధిలో కాదు, అప్పులు చేయడంలో. అన్ని విషయాలలో మాజీ సీఎం చంద్రబాబు విధానాలను విమర్శించే జగన్ అప్పుల వేటలో మాత్రం ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నారు. ఇద్దరు నాయకులు ఒకరితో ఒకరు పోటీ పడుతుండటంతో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుని తిరోగమన బాటలో పయనిస్తుంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల బాటలో పయనిస్తుంది. పాలకుల స్వార్థ రాజకీయాలకు రాష్ట్రం బలైపోతుంది. మితిమీరిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ఖజానాను గుల్ల చేస్తున్నాయి. రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతపత్యాలకు సంక్షేమ పథకాలకు సరిపోతుందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధనిక రాష్ట్రాలను మించి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి. నాటి చంద్రబాబు హయాంకు ఏమాత్రం తీసిపోకుండా జగన్ పరిపాలన సాగుతుంది. ఇద్దరు నాయకులు పోటాపోటీగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థిక మందగనం ప్రభావంతో ఏపీ పరిస్థితి మరింత దిగజారింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల లోక్సభలో వెల్లడించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడిపిలో అప్పుల వాటా 31.6% ఉంది. తెలంగాణ జీడిపిలో 17% మాత్రమే అప్పులున్నాయి. ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. 2023 నాటికి జీఎస్డిపిలో 20% లోపు రుణాలు ఉండేలా చూసుకోవాలని ఎఫ్ఆర్బిఎం రివ్యూ కమిటీ రిపోర్టులో వెల్లడించింది. '56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రం విడిపోయే వరకు ఉన్న మొత్తం అప్పు 1,67,00,000. జనాభా నిష్పత్తిలో అప్పులను పంచగా ఆంధ్రకు 58%, తెలంగాణకు 42% అప్పులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ వాటాగా అటూ ఇటుగా 96,000 కోట్లకు పైగా అప్పులు వచ్చాయి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక తొలి 3.5 ఏళ్లలోనే 1.09 లక్షల కోట్లు అప్పులు చేశారు. 2018-2019 నాటికి ఏపీ అప్పుల భారం దాదాపు 2.50 లక్షల కోట్లకు చేరింది. బాబు 5 ఏళ్ల పాలన కాలంలో 1.5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. తరువాత అధికారం చేపట్టిన జగన్ సర్కార్ అప్పుల వేటలో మరింత దూకుడుపించింది. కేవలం 9 నెలల్లోనే ఏపీ అప్పుల భారం 40,000 కోట్లు పెరిగిందని సమాచారం. వైఎస్ఆర్సీపీ తొలి 7 ఏళ్ల పాలన పూర్తయ్యేసరికి అప్పుల భారం 50,000 కోట్లు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో నాడు చంద్రబాబు, నేడు జగన్ ఇరువురు నాయకులు పోటీపడి మరీ అప్పులు తెచ్చి సంక్షేమ పథకాల పేరిట పంచుతూ రాష్ట్రాన్ని దివాళా తీయించే దిశగా అడుగులు వేస్తున్నారని ఆర్థిక నిపుణులు వాపోతున్నారు. చంద్రబాబు పాలనను విమర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అదే దారిలో వెళ్తున్నారు. బాబు చేసినట్టుగానే ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు మంచిదే కానీ ఆదాయాన్ని పెంచుకోవడం, అప్పుల భారం తగ్గించుకోవడం అంతకంటే ముఖ్యం. జగన్ ఇప్పుడే 40,000 కోట్లకు పైగా అప్పులు చేస్తే 5 ఏళ్లు గడిచేసరికి అప్పుల భారం ఏ స్థాయికి చేరుతుందో అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఏపీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, అప్పుల భారం తగ్గించడం జగన్ సర్కార్కు కత్తిమీద సాములా మారాయి.